చాలా మందికి ఒక భయంకరమైన నేచర్ ఉంటుంది. అదేంటో తెలుసా? ఎవరితో కలవగు. ఏంటట? ఎవరితో కలవరట. అందరు ఒక దిక్కునుంటే వీడు ఒక్కడు ఒక దిక్కును పోతుంటాడు. అందరు ఒక దిక్కునుంటే ఈ మొక్కర ఒక దిక్కునికి పిశాసులాగా వెళ్ళిపోతుంటారు. నేను అడుగుతున్నాను, ఈ నేచర్ ఏదైతే ఉందో అది మంచిది కాదు తెలుసా? సహజంగా సహవాసం లేకపోతేనే మనిషికి ప్రమాదం. ఆ ఉన్న సహవాసం మంచిది కాకపోతే ఇంకా ప్రమాదం. అలాంటిది ఏ సహవాసం లేకుండా ఒంటరిగుంటే ఏమవుద్ది? బైబుల్ చెప్పక ముందే, బైబుల్ మాట్లాడక ముందే మనం ఆలోచించాల్సిన ఒక మాట ఏంటో తెలుసా? ఎంప్టీ మైండ్ అట, డెవిల్స్ ఫ్యాక్టరీ అట. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఒంటరిగా ఎప్పుడైతే ఉంటావో నీ మైండ్ దెయ్యాలకి కర్మాగారం అయిపోతుంది. ఎందుకంటే వీడు ఒంటరిగా ఉండి ఆ మైండ్ అదో రకంగా ఆలోచిస్తుంటుంది వీడికి. ఇప్పుడు మీకు డౌట్ వచ్చేస్తుంది ఏమనంటే, మరి యేసుప్రభు వారు ఒంటరిగా కదండి వెళ్ళేవారు అక్కడికి అని. ఎక్కడికి? నేను ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు యేసుప్రభువా? నేను అడుగుతున్నా, యేసుప్రభు వారితో పోల్చుకుంటున్నా బాణం. నువ్వు యేసుప్రభువా? నీకు అంత తీవ్రత ఉందా? లేదు. మనం ఫెయిల్యూర్ అయిన క్యాండిడేట్స్. మనం సత్యమందు అనుభవ జ్ఞానం సంపాదించి చివరి స్టేజ్లో ఆయన సారూప్యత మనం తెచ్చుకో. అప్పుడు వెళ్ళు ఒంటరిగా, దేన్నైనా జయించగలవు. అప్పుడు ఇంకా స్టేజ్ మనకు రాకుండానే చాలామంది చేసే పొరపాటు ఒంటరిగా ఉండడాన్ని చూస్తారు. ఇది అవలక్షణం. నేను మరలా చెప్తున్నా, అవలక్షణం. ఒంటరిగా తిరిగితే నీకు ఆలోచన సలహాలు ఉండవు, నీ ఆలోచన తప్ప రైట్ అని చెప్పేవాడు ఉండడు. నీ ఒంటరితనం, సహవాసం లేని తనం, నువ్వు ఏది చేస్తే నీకు అదే రైట్ అనిపిస్తుంది. మొన్న అమెరికాలో కేసు, భయంకరమైన కేసు బయటకు వచ్చింది. ఎంతమంది చదివారు, ఎంతమంది చూశారు నాకు తెలియదు. వాడు ఏం చేస్తేవాడు తెలుసా? మొన్న మొన్నే తేలింది, ఎప్పుడో కేసు అది. వాడు ఏం చేసేవాడు తెలుసా? మనుషుల్ని బయటికి మార్కెట్లోకి వెళ్ళి ఫ్రెండ్లీగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి జస్ట్ టీ దగ్గరెళ్దాం రండి, లేకపోతే జస్ట్ స్నాక్స్ తీసుకుందని మా ఇంటికి రండి అని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాడు ఇచ్చే సూప్లో కానీ టీలో కానీ ఏదో ఒక మత్తు పానీయం కలిపి ఇచ్చేసేవాడట. అలా ఇచ్చిన తర్వాత వాడు చేసే పని ఏంటో తెలుసా? అది మగాడైనా ఆడవాడైనా ఎవరైనా వాళ్ళ మీద భయంకరంగా అత్యాచారం చేసి అక్కడితో ఆకుండా బాడీని ముక్క ముక్కలుగా కట్ చేసేవాడట. ఆ ముక్క ముక్కలా కట్ చేసి బ్రెయిన్ ఉంటుందిగా, దీనేమో డీఫ్రిజ్లో ఎట్టివాడట, చేయిలు ఉంటాయిగా కింది స్టేర్లు ఎట్టివాడట. ఇవన్నీ పెట్టి ఎందుకు రెల చేసుకుంటే ఇల్లంతా అవయవాల ముక్కలు ఒక వారం రోజులు అలా ఏలగట్టుకుని వాటిని ఆనందించి ఆ ముక్కలు ఇలా ముఖాన్ని తగులుతుంటుంది కండి ఏలేసుకుంటే అలా తిరిగి ఆనందంగా అలా తిరుగుతూ 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 ఉన్న తర్వాత ఒక రోజుకి మరి దొరికేస్తుందిగా స్మెల్ వచ్చి. ఆ స్మెల్ వచ్చే టైంకి ఎప్పుడైతే వస్తుందో వాటిని జాగ్రత్తగా జ్యూస్ చేసేసి, ఇది ప్రాక్టీస్ చేయకండి, ఆ జ్యూస్ చేసి అవయవాలన్నింటినీ జ్యూస్ చేసి వాడు డ్రైనేజీలోకి ఈ సెప్టిక్ ట్యాంకులోకి వదలడానికి ట్రై చేసుకుంటాడు. ఒకరోజు పక్కింటోళ్ళకి ఏదో బ్లడ్ వస్తుంది, దాని స్మెల్ వస్తుందని పసిగట్టిన తర్వాత తెలిసింది. ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావా అని ఎంక్వైరీలు అడిగితే, నాకు ఒంటరితనం వలన, నా ఒంటరితనం ఇంతమంది మనుషులు ఉండడం నాకు నచ్చలేదు అన్నాడు. చూసారు? మీకు ఏమనాలో ఇంకా నాకేం అర్థం లేదు. ఇక్కడ ఈడు ఒంటరితనానికి గుంపులు గుంపులు కొంటే నచ్చరట. అంటే ఇప్పుడు ఆడు ఇక్కడికి వస్తే అవలని ఎత్తుకెళ్ళిపోతాడు అన్నమాట, తొగడా తొగడా చేయడా. అంటే ఆడికి కలిసి ఉండడం అంటే ఒంటరితనం ఏమవుద్ది చెప్పండి? వాడిని ఒక రాక్షసుడిలా మారుస్తుంది. బైబిల్లో కూడా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి సాటైన సహాయము అవసరం. ఎవరు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మీరు ఏదో ఒక మంచి సహవాసం ఎత్తుక్కోవడం మంచిది. ఆ మంచి సహవాసం ఏది? ఎలా తెలుస్తుంది? మంచి సహవాసం అంటే స్లోగా మాట్లాడటమా? మంచి సహవాసం అంటే ఇది మంచి అని ఎలా తెలుస్తుంది? కాస్తంత లగ్జరీగా లేదా రాయల్గా ఉండడం మంచి సహవాసం అంటే ఎక్కడ వాక్యముతో ముడిపడిన జీవితాలు ఉంటాయో చెప్పండి, అది మంచి జీవితంగా మనం చెప్పండి. ఎంపిక చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు బైబిల్ చెప్తుంది మన మైండ్ మారితే మన పూర్వదశ ఏమవుద్దట? మారుది. ఇప్పుడు చదవండి వాక్యం, బాగా అర్థమవుద్ది.